Video on Chustana Mithulaki Swagatam. E video lo basic circuit elements RLC gurinchi chudam. R ante resistor, L ante inductor, C ante capacitor. Resistor ki resistance untundi, inductor ki inductance untundi, capacitor ki capacitance untundi. E video lo resistor yokka resistance gurinchi chudam. నెక్స్ట్ వీడియోస్లో ఇండక్టర్ మరియు కెపాసిటర్ గురించి చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. రెసిస్టెన్స్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ దట్ అపోజ్ ద ఎలక్ట్రాన్ ఫ్లో త్రూ దట్ మెటీరియల్. ఒక మెటీరియల్ తన గుండా ఫ్లో అయ్యేటువంటి ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేయడాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఈ ఎలక్ట్రాన్ ఫ్లో అంటే కరెంటు. ఎలక్ట్రాన్ ఫ్లోని అపోజ్ చేస్తుందంటే కరెంట్ని అపోజ్ చేస్తున్నట్టు. దీన్ని ఆర్తో చూపిస్తారు. యూనిట్స్ ఓమ్స్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఒక మెటీరియల్ని తీసుకున్నాను. దీని యొక్క లెంగ్త్ ఎల్ మరియు క్రాస్ సెక్షన్ ఏరియా ఏ అనుకుందాం. ఈ మెటీరియల్ని సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ దీని గుండా పాస్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. అంటే ఇది కరెంట్ ఫ్లోని అపోజ్ చేస్తుంది. దీని యొక్క లెంగ్త్ పెరిగినట్టయితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. అదే లెంగ్త్ తగ్గినట్టయితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. అంటే రెసిస్టెన్సు లెంగ్త్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. మనం తీసుకున్న మెటీరియల్ యొక్క ఏరియా పెరిగినట్టయితే దాని యొక్క రెసిస్టెన్స్ తగ్గుతుంది. అదే ఏరియా తగ్గినట్టయితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. రెసిస్టెన్స్ ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ రెండు ఫార్ములాని కలుపుదాం. ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. R ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఈ రో అనేది మెటీరియల్ యొక్క రెసిస్టివిటీ. ఒక్కొక్క మెటీరియల్కి రెసిస్టివిటీ ఒక్కో విధంగా ఉంటుంది. ఈ రో యొక్క యూనిట్స్ ఓ మీటర్. ఎలాగో ఇప్పుడు చూద్దాం. R ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. అదే రో ఈక్వల్ టు ఆర్ఏ బై ఎల్. R యొక్క యూనిట్స్ ఓమ్. ఏ యొక్క యూనిట్స్ మీటర్ స్క్వేర్. ఎల్ యొక్క యూనిట్స్ మీటర్. మీటర్ మీటర్ క్యాన్సిల్ అయినట్టయితే ఓమ్ మీటర్. ఈ రో యొక్క యూనిట్స్ ఓమ్ మీటర్. ఈ సర్క్యూట్లో వోల్టేజ్ మరియు రెసిస్టెన్స్ వాల్యూస్ తెలిసాయనుకుందాం. కరెంట్ని కనుగొనడానికి ఫార్ములా చూద్దాం. ఓమ్స్ లా ప్రకారం I ఈక్వల్ టు V బై R. కరెంట్ యొక్క యూనిట్స్ ఆంపియర్. మనకి ఈ సర్క్యూట్లో కరెంట్ మరియు రెసిస్టెన్స్ వాల్యూస్ తెలిసాయనుకుందాం. వోల్టేజ్ కనుక్కోవాలంటే ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు IR. వోల్టేజ్ యొక్క యూనిట్స్ వోల్ట్స్. ఈ సర్క్యూట్లో పవర్ని కనుక్కోవాలంటే దాని యొక్క ఫార్ములా P ఈక్వల్ టు కరెంట్ ఇంటూ వోల్టేజ్. మనకి వోల్టేజ్ ఫార్ములా తెలుసు. ఈక్వల్ టు I ఇంటూ IR ఈక్వల్ టు I స్క్వేర్ R. ఇంకొక ఫార్ములా చూద్దాం. P ఈక్వల్ టు కరెంట్ ఫార్ములా మనకు తెలుసు. అది V బై R ఇంటూ V ఈక్వల్ టు V స్క్వేర్ బై R. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం పవర్ని క్యాల్కులేట్ చేయొచ్చు. దీని యొక్క యూనిట్స్ వాట్స్. ఇప్పుడు కండక్టెన్స్ గురించి చూద్దాం. కండక్టెన్స్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ విచ్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ దట్ మెటీరియల్. మెటీరియల్కి రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ అది తన గుండా కొంత ఎలక్ట్రాన్స్ లేదా కరెంట్ని అలౌ చేస్తుంది. దీన్నే కండక్టెన్స్ అంటారు. జీ తోటి చూపిస్తారు. యూనిట్స్ సీమన్స్. మెటీరియల్ యొక్క కండక్టివిటీ పెరిగినట్టయితే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అదే
కండక్టివిటీ తగ్గినప్పుడు రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే జి ఈక్వల్ టు 1/R, మనకి రెసిస్టెన్స్ తెలుసు, ఈక్వల్ టు 1/ρLA, ఈక్వల్ టు 1/ρA/L. రో అనేది మెటీరియల్ యొక్క రెసిస్టివిటీ, అదే 1/ρ అనేది మెటీరియల్ యొక్క కండక్టివిటీ. దీన్ని సిగ్మా తోటి చూపించవచ్చు. జి ఈక్వల్ టు సిగ్మా A/L, దీని యొక్క యూనిట్స్ సీమెన్స్. ఇవండి రెసిస్టెన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఇండక్టెన్స్ మరియు కెపాసిటెన్స్ గురించి చూద్దాం. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.